మీ ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉందండి? పెద్ద ఏంటి? బిగ్ ఫ్రిడ్జ్. డు యు హావ్ ఏ బిగ్ రిఫ్రిజిరేటర్ ఇన్ యువర్ హోమ్? ఐ థింక్ ద లైన్ ఇస్ కమింగ్ అప్. ఐ హావ్ టు ఆస్క్. ఎందుకు? ఎందుకంటే మీరు ఫ్రిడ్జ్ లోంచి వచ్చినట్టే ఉన్నారు కదా. యాపిల్ లా లైక్ యు ఆర్ లైక్ యాపిల్ లైక్ యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫ్రిడ్జ్. ఎందుకు ఇంది దట్ షిమ్లా యాపిల్ లా ఉన్నా చల్లగా ఉన్నా చెప్పు. నువ్వు ఆ కరివేపాకులు ఆ ఎన్ని రూపాయలు ఆవాలు అన్ని తెచ్చుకున్నావు కదా. అన్ యాపిల్ ఏ కీప్స్ ద డాక్టర్ అవే. సో యు హావ్ టు కీప్ మీ. షీ ఇస్ మిక్సింగ్ లైక్ లెమన్ రైస్. లెమన్ రైస్ పులిహోర ఇన్ తెలుగు వన్ సే సేయింగ్ ఇస్ దేర్ ఇఫ్ యు ఆర్ ఎనీ ఫ్లర్టింగ్ ఎనీ గర్ల్ అరే కలపద్ర పులిహార బోల్తే పులిహార మిక్స్ లెమన్ రైస్. సో ఇస్ ఎ ఇనిషియల్ స్టేజ్ డోంట్ మిక్స్ లెమన్ రైస్. అవును అవునా? యా యా అవును అవునా అంట. సో జనరల్లీ మేము క్రికెట్ ఆడుకుంటూ ఉంటాం అన్న. ఈ హనుమాన్ సినిమా చూసినప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా బాల్ వచ్చింది అనుకో దగ్గరికి ఇదే మేము ఇలాగే అనుకుంటున్నాం. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఇంకో భయం వేస్తుంది ఎలా ఉండిపోతామా గాడు పెట్టుకోవాలనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కర్మ ఇజ్ ఏ బూమరాంగ్ అనిపించింది. మీకు కర్మ తగిలింది అనమాట. ఎందుకంటే స్కిట్లు చూసినప్పుడల్లా మేము ఎలాగే ఉంటా ఉంటాం. నొప్పి తెలుస్తుంది కదా మీకు. ఇప్పుడు నాకు తెలియదా? ఓకే థాంక్స్ డార్లింగ్ బాలే చెప్పావు. సో మన షూటింగ్ ఏమన్నా ఎండల్లో అయిందా? అసలు ఎండల్లోనా గట్టిగా ఇది అన్ని సీజన్ చూసింది. ఈ రాజు యాదవ్ సినిమా అన్ని సీజన్ చూసింది. వింటర్ చూసింది, మాన్సూన్ చూసింది, సమ్మర్ చూసింది. ఏది ఎండల్లో అయిందా షూట్? ఎండల్లో ఆవిడేంటి అసలు కలర్ తగ్గలేదు అలాగే. అగైన్ పులిహోర. ఐ గాట్ ఇట్. యు గాట్ వాట్? హి సెడ్ ఆల్ ద సీజన్స్ షీ ఇస్ లుకింగ్. నో నో నో. ఓకే ఓకే. వి వర్క్డ్ ఇన్ సమ్మర్ రైట్? బట్ షీ ఇస్ ఓ లైక్ దట్ స్టిల్ వెరీ ఫెయిర్ కదా. అసలు సమ్మర్ హీట్ ఏం పడలేనట్టుంది. అంటే ఆవిడ హాట్ ముందు సమ్మర్ హీట్ ఎంత అన్న ఆవిడకి అర్థం కాదు. ఫ్యామిలీ ప్యాక్ పులిహోర లెమన్ రైస్ యు టేక్ పార్సిల్ టు ముంబై. యా ఇఫ్ యు గెట్ బోర్డ్ యు నో యా లిటిల్ యా.